కళ్యాణదుర్గం పట్టణంలో ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులతో కలిసి ర్యాలీగా వచ్చిన ఆర్డీఓ కార్యాలయంలో ఏవో వెంకటేశంకి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సమితి సభ్యులు వీరు యాదవ్, జిల్లా ఉపాధ్యాయులు హనుమంత్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 431 జూనియర్ కళాశాలలో చదువుతున్న 2 లక్షల మంది ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులకు అర్ధాంతరంగా మధ్యాహ్న భోజనం పథకం ఎత్తివేయడంను అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఏఎస్ఎఫ్ వ్యతిరేకిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో నివసించే వారికి, దూర ప్రాంతాల విద్యార్థులకి, వెనుకబడిన బడుగు బలహీన వర్గాల వారికి ఈ మధ్యాహ్న భోజన పథకం ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వంని వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాలూకు నాయకులు సురేష్, తరుణ్, బాబు, సతీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. David, what are you doing?